Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాబోయ్ బాబోస్తారేమో, అక్కడ టీడీపీ అభ్యర్థుల బెంబేలు. ఉమ్మడి ఏపీ విభజన తరువాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన వైసీపీ టీడీపీలు తెలంగాణలో నామమాత్రంగా రాజకీయాలు చేసేవి. ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి రావడంతో తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా జరగబోతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆ విషయం స్పష్టమవుతోంది. బల్లియాపూరులో నామమాత్రంగా పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు బడా నేతలెవరూ రాని పరిస్థితి. అప్పుడెప్పుడో టీడీపీ నేతగా ఉన్న తలసాని శ్రీనివాస్ చంద్రబాబును పొగిడిన వీడియోలను ఇప్పుడు ప్రచారానికి వాడుతున్నారంటే ఓటుకు నోటు కేసు ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ప్రచారానికి వస్తే మైలేజీ కన్నా డ్యామేజీ ఎక్కువని, మా ప్రచారం మేము చేసుకుంటాం మహాప్రభు అని టీడీపీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం తనకు తానే రాజు, తానే మంత్రి కాబట్టి ఆ పార్టీ అభ్యర్థుల తమ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని చిత్తైన కాంగ్రెస్ టీడీపీలు ఆటలో అరటిపండులా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా మినహా ఆ పార్టీకి తగిన ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఆ పాయింట్పై ఓట్లు అడిగే పరిస్థితి ఎప్పుడో పోయింది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని గ్రేటర్ బరిలో టీడీపీ తరఫున పోటీ చేయడం ఒక్కటే ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణ. మరోవైపు టీడీపీ నేతలను ఓటుకు నోటు కేసు భయం వెంటాడుతోంది. దానికి తోడు అక్టోబర్ 12వ తారీఖున రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే ఆ విషయం తెరపైకి తెచ్చేందుకు టీఆర్ఎస్ రెడీగా ఉంది. కాబట్టి చంద్రబాబు రాకున్నా పర్వాలేదన్న భావన టీడీపీ అభ్యర్థుల్లో ఉందట. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్లు తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తమ పార్టీ ఇప్పుడు పాత వీడియోలను ప్రచారానికి వాడుకోవాల్సిన పరిస్థితి రావడంపై టీ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా పార్టీ ఉనికిని కాపాడేందుకు గ్రేటర్ వారిలో తమ వంతు ప్రయత్నం చేయాలని వారు భావిస్తున్నారట.